రేపే మౌని అమావాస్య రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఒకటవ తేదీ మౌని అమావాస్య దీనినే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు అతీంద్రియ శక్తులు ఉండే ఈ అద్భుతమైన రోజు గోమాతకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు జన్మల దరిద్రం తొలగి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మరి ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు ఏం తినిపిస్తే కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యుడు మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత వచ్చే మొట్టమొదటి పుష్యమాస బహుళ అమావాస్యనే మౌని అమావాస్య అంటారు దీపావళి అమావాస్య కంటే అధిక ఫలితాన్ని ఇచ్చే ఈ మౌని అమానది పుష్య మాసంలో రవి చంద్రులు అంటే మకర రాశిలో కలవడమే ఈ మౌని అమావాస్య ఈ రోజు గురించి మన పురాణాల్లో అలాగే పరిహార శాస్త్రంలో కూడా విశేషంగా చెప్పడం జరిగింది అత్యంత విశేషమైన ఈ మౌని అమావాస్యలో మౌని అంటే మౌనంగా ఉండడం అమావాస్య అంటే చీకటి అని అర్థం అంటే పగటిపూట మౌనంగా ఉండి మనలోని చీకటిని అంటే అంధకారాన్ని తొలగించాలి అని మౌని అమావాస్య యొక్క అర్థం ఈరోజు మౌనవ్రతం పాటించడం అనాదిగా వస్తున్న ఆచారం మన నోటి నుండి వచ్చే మాటల వల్లే కొందరు బాధపడతారు మరికొందరు సంతోషిస్తారు కాబట్టి ఎంతో విశేషమైన ఈ మౌని అమావాస్య రోజు కోపంతో ఏమీ అనకూడదని ఈ విధంగా మౌని వ్రతాన్ని ఆచారంగా పెట్టారు ఈ రోజు నోటి నుండి అనకూడని మాటలు అంటే వారికి జీవితంలో అన్ని అశుభాలే జరుగుతాయి అందుకే మహాశక్తివంతమైన పవిత్రమైన ఈ రోజు మన నోటిని అదుపులో పెట్టుకోవాలని పెద్దలు దీన్ని ఆచారంగా పెట్టారు ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఎవరైతే మౌనోవ్రతం పాటిస్తారో వారు అనుకున్న పనులు తప్పకుండా నెరవేరతాయి వారికి సకల శుభాలు కలుగుతాయి మౌని అమావాస్య రోజు గంగా నదిలోని నీరు అమృతంగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి అందువల్లే రోజు గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు మౌని అమావాస్య రోజు వారణాసిలోని గంగా నదులు త్రివేణి సంగమంలో లక్షలాది ప్రజలు పుణ్య స్నానాలు ఆచరిస్తారు మౌని అమావాస్య రోజు గంగానది దగ్గర్లో లేని వారు సమీపంలో ఉన్న నదిలో లేదా చెరువులో లేదా బావుల్లో గంగాదేవిని తలుచుకుని పవిత్ర స్నానాలను ఆచరిస్తారు ఈరోజు స్నానానికి అంతటి విశిష్టత ఉంది ఇలా గంగానదిలో మౌని అమావాస్య రోజు స్నానం చేస్తే సక దోషాలు పాపాలు నశించిపోతాయి ఈరోజు పవిత్ర గంగా నది మీకు అందుబాటులో లేకుంటే ఇలా చేసినా చాలు అంతటి మహాపుణ్యం కలుగుతుంది ఈరోజు మీకు అందుబాటులో ఉన్న నీటితో స్నానం చేసే సమయంలో ఈ ఒక్క శ్లోకాన్ని మనసులో చదువుకుంటూ స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యఫలంతో పాటు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఆ శ్లోకం ఏంటి అంటే గంగేజ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు మౌని అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే మంచిది ఈ రోజు సాధువులు కూడా మౌనంగా ఉంటారు ఈ రోజును జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావిస్తారు అమావాస్య రోజు శనిదేవుణ్ణి పూజిస్తే ఎంతో మంచిది దీనివల్ల శని దోషాలు తొలగిపోతాయి ఈరోజు శనిదేవుడికి నువ్వులను అభిషేకం చెయ్యాలి ఈరోజు కాకి అన్నం పెట్టడం వల్ల శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు అదేవిధంగా ఈరోజు కుక్కకు కూడా ఏదైనా ఆహారాన్ని పెడితే ఎంతో మంచిది ఈరోజు ఇంటి యజమాని నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను నీళ్లల్లో వేసి పితృదేవతలకు తర్పణం విడిచిపెడితే పితృదేవతలు ఇరవై ఒక్క తరాల పాటు స్వర్గంలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి మీ జాతకంలో పితృదోషం పితరుల శాపముంటే ఈ మౌని అమావాస్య రోజు ఇలా చేస్తే పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఈ రోజు నీలం రంగులో ఉన్న దారాన్ని మగవారు కుడి చేతికి ఆడవారు ఎడమ చేతికి కట్టుకుని మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే చాలు అదృష్టం పడుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ మౌని అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఐశ్వర్యవంతులు అవుతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మీదేవికి దీపావళి అమావాస్య తర్వాత అత్యంత ప్రీతికరమైన రోజు ఈ మౌని అమావాస్య ఈరోజు అమ్మవారి పూజ చేసి అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈరోజు తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు గంటల మధ్య అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యంగా లేకూడదు అంటే సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా లేస్తే అలాంటి వారు రాక్షసులుగా జన్మిస్తారని చెబుతూ ఉంటారు ఇలాంటి వారిని ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి ఈ ప్రతికూల శక్తులు అమావాస్యపై కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి అందుకే అమావాస్య రోజు ఆలస్యంగా లేవకుండా తెల్లవారుజామునే నిద్ర లేవాలి అమావాస్య రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ మౌని అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది అది ఏంటి అంటే మౌని అమావాస్య అంటేనే మన పూర్వీకులను మెప్పించే రోజు మీరు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఈరోజు క్షమించమని మీ పూర్వీకుల్లో కోరితే అందుకు నివారణను మీరు పొందుతారు ఈరోజు ముఖ్యంగా ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు ప్రశాంతంగా తక్కువ మాట్లాడి దైవంపైనే మనసు లగ్నం చేయాలి ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంలో ఆ మాటల ప్రభావం పడుతుంది కాబట్టి రోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి ఈరోజు అంటే మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు ఉంటాయి అందుకే ఈరోజు ఆ చెట్టు వద్దకు వెళ్ళకూడదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇక అత్యంత శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు గోమాతకు ఏం తినిపిస్తే అష్ట దరిద్రాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు గోమాతను దర్శించి ఐదు ప్రదక్షిణలు చేస్తే ఎంతో మంచిది ఇక గోమాతకు ఏం తినిపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు నరఘోష నివారణ అవ్వాలి అంటే గోమాతకు బంగాళాదుంపలు తినిపించండి గోమాతకు నానబెట్టిన పెసరపప్పును తినిపిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది ఇక గోమాతకు తోటకూర బెల్లం కలిపి తినిపిస్తే కోర్టు వ్యవహారాల్లో జయం మీకు కలుగుతుంది ఇక గోమాతకు నానబెట్టిన పచ్చి శనగపప్పును ఆహారంగా తినిపిస్తే కుటుంబంలో ఉన్న కలహాలు తొలగి అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు ఇక గోమాతకు నానబెట్టిన మినపప్పును ఆహారంగా తినిపిస్తే మంచి ఆరోగ్యం మీకు కలుగుతుంది ఇక గోమాతకు గోధుమ పిండి బెల్లమూ తినిపిస్తే మంచి ఉద్యోగాన్ని మీరు పొందుతారు ఇక గోమాతకు మినప్పిండి బెల్లము కలిపి తినిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇక గోమాతకు తోటకూర బెల్లము తినిపిస్తే దరిద్రం తొలగి అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక గోమాతకు దొండకాయలను ఆహారంగా తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అదేవిధంగా గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం కలుగుతుంది సంతాన ప్రాప్తి కలగాలి అంటే గోమాతకు వంకాయలను ఆహారంగా తినిపించండి ఇక ఎవరైతే ఉన్నత పదవిని కావాలి అనుకుంటారో అలాంటి వారు గోమాతకు అరటిపళ్లను ఆహారంగా పెట్టండి వివాహం ఆలస్యం అయ్యేవారు వివాహం త్వరగా అవ్వాలి అంటే గోమాతకు టమోటాలను ఆహారంగా తినిపించండి ఎవరైతే గోమాతకు దోసకాయలను ఆహారంగా తినిపిస్తారో అలాంటి వారికి శత్రు నివారణ జరుగుతుంది ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ మౌని అమావాస్య రోజు గోమాత యొక్క విశిష్టతను వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమ శివాయ